సారీ చెప్తున్నా ఎందుకంటే మీకు ఇచ్చిన టైం 11 to 12 అని చెప్పినట్టున్నారు కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే మోడీ గారిది బూత్ లెవెల్ కాన్ఫరెన్స్ లాగా ఉంది కాబట్టి అది చూడడం వల్ల లేట్ అయ్యింది క్షమించండి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం అంటే నేను ఒక రకంగా పెట్టాలనుకున్నా కానీ ఇప్పుడు ఇంతకు ముందు నుంచే మా పైన యూట్యూబ్ ఛానల్లల్లో కానీ వాట్సాప్లల్లో కానీ ఏమని వస్తున్నాయంటే మా ప్రతిష్ట దిగజారింది కాబట్టి రాజేందర్ గారు ప్రజలల్లో మెప్పు పొందడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తున్నారు కొందరు కానీ మాలాంటి వాళ్ళ ఉద్యమకారుడు అయినటువంటి ఈటల రాజేందర్ గారి ప్రతిష్ట ఎప్పుడూ దిగజారదు దిగజారన నియర్ కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఉద్యమకారుడు అనగానే ఫస్ట్ పేరు చెప్పేది ఈటల రాజేందర్ గారనే చెప్తారు కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇవాల ప్రతిష్ట దిగజారుతుందని అనే వాళ్ళే వాళ్ళ ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి అట్లాంటివి యూట్యూబ్ ఛానల్లల పెడుతున్నారు కానీ మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతది మేము ఏం తప్పు చేయలే మేము ఏం లంగపన్నులు చేయలే ఏం దొంగతనాలు చేయలే అట్లాంటి చేసిన వాళ్ళే ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి ఆ ప్రతిష్ట నిలబెట్టుకోవడం ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లల ఇట్లాంటి ఈటల రాజేందర్ గారిని తిడితే మాకు గొప్ప పేరు వస్తుందని లేకపోతే కేసీఆర్ గారి దగ్గర మెంబర్ పది కొట్టేయొచ్చు అనే ఉద్దేశంతో పెడతారు తప్ప యూట్యూబ్ ఛానల్లల కానీ వాట్సాప్లల్లో కానీ ఏమని వస్తున్నాయంటే మా ప్రతిష్ట దిగజారింది కాబట్టి రాజేందర్ గారు ప్రజలల్లో మెప్పు పొందడం కోసం ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్తున్నారు కొందరు కానీ మాలాంటి వాళ్ళ ఉద్యమకారుడు అయినటువంటి ఈటల రాజేందర్ గారి ప్రతిష్ట ఎప్పుడూ దిగజారదు దిగజారన నియర్ కూడా ఎందుకంటే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఉద్యమకారుడు అనగానే ఫస్ట్ పేరు చెప్పేది ఈటల రాజేందర్ గారనే చెప్తారు కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఇవాళ ప్రతిష్ట దిగజారుతుందని అనే వాళ్ళే వాళ్ళ ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి అట్లాంటివి యూట్యూబ్ ఛానల్లలో పెడుతున్నారు కానీ మా ప్రతిష్ట ఎందుకు దిగజారుతుంది మేము ఏం తప్పు చేయలే మేము ఏం లంగపన్నులు చేయలే ఏం దొంగతనాలు చేయలే అట్లాంటివి చేసిన వాళ్ళే ప్రతిష్ట దిగజారుతుంది కాబట్టి ఆ ప్రతిష్ట నిలబెట్టుకోవడం ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్లలో ఇట్లాంటి ఈటల రాజేందర్ గారిని తిడితే మాకు గొప్ప పేరు వస్తుందని లేకపోతే కేసీఆర్ గారి దగ్గర మెంబర్ పది కొట్టేయొచ్చు అనే ఉద్దేశంతో పెడతారు తప్ప మాలాంటి వాళ్ళని ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు ఇంకా ముందు ముందు కూడా కాపాడుకుంటారు మా ప్రతిష్టను ఎప్పుడు కాపాడుతూనే ఉంటారని నేను మీ సందర్భంగా చెప్తున్న వాళ్ళకి ఇంకొకటి మా కుటుంబం అసలు పోరాటం చేసినటువంటి కుటుంబం అంటే ఇప్పుడు కాదు మా నాన్నల కాలం నుంచి పోరాటం చేసినటువంటి కుటుంబం అప్పుడు కూడా ఏం చెప్పారు హుజూరాబాద్ ఎలక్షన్లు అప్పుడు ఈ చిల్లరగాళ్ళు కొందరు ఉంటారు చిల్లరగాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమని చెప్పారు కాలు ఇరగొట్టుకుంటారు కాలు కట్టు కట్టుకుంటారు మేడం కొంగు పట్టుకొని ఓట్లాడుకుంటుంది అని చెప్పారు అంత చిల్లరగా దిగజారే వాళ్ళు వాళ్ళు మేము ఎప్పుడు కూడా మేము ప్రజలల్లో ఉన్నాం ప్రజల మెప్పు పొందినం ప్రజలతోటి కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని చెప్పి ఆ రోజు మా వెనుక ఉండి మాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఎవరైతే హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం నిలబెట్టాలి తెలంగాణ ఉద్యమకారుణ్ణి నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు ఎన్ని డబ్బులు పంపించినా కూడా ఎంత మద్యం సీసాలు పంపించినా కూడా ఎంతమంది నాయకులను కొన్నా కూడా తెలంగాణ ప్రజలు ఆ రోజు ఆత్మగౌరవం నిలబెట్టిరు నిలబెట్టి మమ్మల్ని తెలంగాణ హుజూరాబాద్ ప్రజలు ఆ రోజు మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ఒక చిల్లర ఒక పిచ్చి కుక్క లాంటి ఆయనను ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజలకు అప్పచెప్పింది హుజూరాబాద్ మీద నువ్వేమన్నా చేసుకో పిచ్చి కుక్కలే కరువు కరువు అని చెప్పి వదిలిపెట్టేసింది కాబట్టి ఇవాళ పిచ్చి కుక్క ఎలాంటి అరాచకాలు ఎన్ని అరాచకాలు చేసినా కూడా ఇవాళ కేసీఆర్ సార్ గారికి కూడా తెలుసు ఇట్లా చేయమనే వదిలిపెట్టింది కాబట్టి
ఇవాళ అట్లాంటి పిచ్చి కుక్కలు ఇట్లాంటి అరాచకమైనటువంటి చేస్తున్నారు అది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొకటి హుజరాబాద్ లో ఈ పిచ్చి కుక్క అసలు ఎన్ని రకాలు చేయాలో అంటే ఎన్ని రకాల హింసలు పెట్టాలనో ప్రజలను అక్కడ మహిళలను అంటే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు కించపరుస్తాడు మహిళల అంటేనే గౌరవం లేదు ఆయనకి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆయన ఏమని చెప్పిండు నిన్న మా అమ్మ నాన్న నాకు మంచి సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని నేర్పించిరు అని చెప్పిండు కానీ వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఉన్నప్పుడు చాలా సంస్కారవంతంగానే ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మీ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడి ఇట్లాంటి పిచ్చి చేతలు చేస్తేనే నీకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నట్టుండు అందుకే ఇట్లాంటి పిచ్చి చేతలు చేసింది కాబట్టి మొన్న కేసీఆర్ గారు కూడా పోయి నీకు ఈ హుజరాబాద్ టికెట్ నీదే అని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పిచ్చి చేష్టలు అయిపోయినాయి ఆయన చేయడం అంటే ఎంత ఎక్కువ పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళు అంత గొప్ప సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి ప్రగతి భవన్లో ఈయన అట్లాంటివి మాట్లాడుతూనే ఉంటాడు ఇంకా ఇవన్నిటికి కూడా కారణం రేపు కేసీఆర్ గారే బాధ్యత వహించవలసి వస్తుంది ఇంకొకటి ఆయన ఏమని చెప్తాడు ఛానల్ వాళ్ళు అంటే తెలంగాణ ఎట్లా తెచ్చుకున్నాం మనం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా కొట్లాడి ఉద్యమం చేసి 1200 మంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి కూర్చోబెట్టాం తర్వాత ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో అమరవీరుల స్థూపం కట్టించిండ్రు 2014లో హుజరాబాద్లో అది కూడా అన్ని చందాలు వేసి కట్టించినటువంటి స్థూపాన్ని ఇవాళ ఈ పిచ్చి కుక్క అప్పుడు ఉద్యమంలో పాల్గొనలేదు ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మీద రాళ్ల దాడి చేసిండు అవన్నీ కూడా విజువల్స్ ఎప్పుడు చూపిస్తూనే ఉంటారు అట్లాంటి వ్యక్తి మొన్న హుజరాబాద్లో ఆ స్థూపాన్ని అమరవీరుల స్థూపం తాకే అంత అర్హత లేనటువంటి వాడు జేసీపీ పెట్టి దాన్ని ఆ స్థూపాన్ని గులగొట్టిండు ఇదొక్కడే తెలంగాణ ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ ఆ రోజు ఎవరైతే ఉద్యమాలు చేసి ఉద్యమకారులు దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసులు పెట్టించుకొని ఆస్తులు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఇట్లాంటి పిచ్చి కుక్క మీద ఎందుకంటే ఇవాళ ఒక్క కులం దూషించింది కాబట్టి ఆ కులం వాళ్ళు ఒకరే చేస్తారు కానీ రేపటి నుంచి ఆ విగ్రహాన్ని మళ్ళీ కట్టించే వరకు మేము ఊరుకోమనే ఉద్యమం చేయవలసిన అవసరం కూడా ఉంది ఉద్యమకారులకని నేను మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా ఎందుకంటే అంతమంది ఉద్యమకారులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం కనీసం అమరవీరుల స్థూపం అన్న కడితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి అమరవీరుల స్థూపం కట్టించి దాని మీద అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు శిలాఫలకం మీద పేరుంటే ఆ పేరు ఉండొద్దని కేసీఆర్ గారు చెప్పింది కాబట్టి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి జేసీపీ తోటి కూలగొట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ గవర్నమెంట్ సపోర్టు లేకుండా ముఖ్యమంత్రి సపోర్టు లేకుండా ఏమి చేయలేడు కాబట్టి ఇవాళ అందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదంతా కేసీఆర్ చేయించిండనే అనుకుంటున్నారు అది వాస్తవం కూడా ఎందుకంటే ఒక జేసీపీ తీసుకొచ్చి ఒక అమరవీరుల స్థూపాన్ని ఈయన నిజంగా కూడా ఉద్యమకారుడు కూడా కాదు అప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా కొట్టించినటువంటి వ్యక్తి ఈయన మా మీద అక్కస్తోటి ఇవాళ ఎమ్మెల్సీ చేసి హుజరాబాద్ పంపిండు కాబట్టి ఆయనను ఇవాళ భర్తరపు చేయమని మేమందరం కోరుతున్నాం నేను కోరుతున్నాను ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించినటువంటి వాడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఉద్యమకారుల ద్వారా ఏదో కేసీఆర్ సొంతంగా చేసి ఓట్లు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించలేదు కాబట్టి యావత్ తెలంగాణ ప్రజలకు హక్కు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం మీద కాబట్టి ఆయన ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయమని నేను కోరుతున్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏం నేర్పిస్తుండో తెలియదు కానీ ఆ ప్రగతి భవన్లో వాళ్లకు ఈ కౌశిక్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు కాదు చేసేది
ఎలక్షన్ల పని నుంచి కూడా మొన్నటికి మొన్న మన గవర్నర్ ను కూడా అసలు ఒక మహిళని చూడకుండా కూడా ఆ మహిళను ఎంత అంటే చెడ్డ మాటలు అంటే మేము నోరుతోటి కూడా చెప్పలేము అట్లాంటి మాటలు అన్నప్పుడు కూడా ఆ మాట మీద ఏమ యాక్షన్ తీసుకోలే కేటిఆర్ గారు తీసుకోకపోగా కేటిఆర్ గారు ఆ మాట అన్న తర్వాతనే హుజరాబాద్ తీసుకెళ్లి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంటే ఆయనను నువ్వే ఈ హుజరాబాద్ కు నెక్స్ట్ నీకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా నువ్వు ఈ హుజరాబాద్ లో ఏమన్నా చేసుకోపో అని చెప్పిండు మొత్తం ఓపెన్ గా మీటింగ్ లనే అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే మహిళల మీద ఎక్కువ మాట్లాడి ఎక్కువ విమర్శించి ఎక్కువ బూతు మాటలు తిట్టిన వాళ్ళనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తున్నారేమో అని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరూ కూడా అనుకుంటున్నారు అసలు ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది కూడా ఈటల రాజేందర్ గారు పుణ్యమాని ఇచ్చినటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి ఆ పదవిని అడ్డం పెట్టుకొని హుజరాబాద్ ప్రజలు రోజు ఎంత హింస పడుతుండ్రంటే అసలు వాళ్ళకి చెప్పడానికి లేవు ఒక సర్పంచ్ని ఒక సర్పంచ్ గౌడు మహేందర్ గౌడ్ అని చెల్పూర్ మహేందర్ గౌడ్ అని సర్పంచ్ని ఉట్టిగా ఏం లేకున్నా కూడా కేసు పెట్టి జైలు వేయించిండు జైలు వేయించేటప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఆ పోలీస్ వాళ్ళకి ఏమని చెప్పిండు అంటే నువ్వు ఆ మహేందర్ గౌడ్ని కొట్టేటప్పుడు మీరు మాకు ఆ కొట్టేటివి దాంట్లో చూపెట్టాలి ఫోన్లలో అని అంటే ఈయన ఎంత రాక్షసుడు అనుకోవాలి ఆ కొట్టే విజువల్స్ పోలీస్ వాళ్ళు కొట్టేటివి ఈయనకు చూపిస్తే ఈయన ఆడ కూర్చొని సంతోషపడతాడట అంటే ఇటు సాడిస్టా లేకపోతే ఈయన ఎమ్మెల్సీ ఇచ్చినది కేసీఆర్ గారు దేనికి ఇచ్చిండు పదవి సాడిస్ట్గా పనిచేయిపో నువ్వు తెలంగాణ మొత్తంలో నువ్వైతే నేను నెంబర్ వన్ ఉంటావు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు రాళ్ళదోస్ కోటి కొట్టినావు ఇప్పుడు కూడా హుజరాబాద్లో గట్లనే కొట్టుకో కొడితే నేను నీకు టికెట్ ఇస్తా అని చెప్పినట్టు అందుకే ఆ గౌడ్ అంటే ఆయనను కొట్టి ఈయనకు బెయిల్ రాకుండా కూడా చేయాలి నేను చూసుకుంటా తర్వాత అదంతా అని చెప్పి పోలీసు వాళ్ళకి అట్లా చేయకపోతే మిమ్మల్ని ఇక్కడ ఉంచా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాను కూడా బెదిరించినట్టు అంటే ఈయననే పోలీసు వాళ్ళని నడుపుతాడు అన్నీ ఈయననే చేస్తాడు అన్నట్టు ఇక మొత్తం లాస్ట్కి ఎట్లయిందంటే ఉట్టి ఎమ్మెల్సీ ఆయననే అక్కడ మొత్తం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడుపుతున్నట్టుంది ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా కౌశిక్ రెడ్డికి ఫోన్ చేయరంటారట ఆఫీసర్లు ఒక కేసు పెడతందుకు పోతే కూడా కౌశిక్ రెడ్డి చెప్తేనే కేసు చేస్తామంటారట పోలీసు అంటే పోలీసు వాళ్ళ చేతిలో కూడా ఏం లేకుండా చేసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు అంటే పోలీసు వాళ్ళ పనులు ప్రభుత్వం అన్ని పనులు కేసీఆర్ గారే చేస్తారన్నట్టు పోలీసు వాళ్ళు చేసేట్టు ఏం లేవు ఈయన ఫోన్ చేయాలా అటు ఏం చేయాలనో అదే చేస్తారన్నట్టు అందుకే కేసులు చెప్పి పెట్టడానికి పోతే కూడా ఉల్టా పోయిన వాళ్ళ మిన్న పెట్టి లోపలేస్తారు కానీ వీళ్ళ మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు అందుకే ఒక్కొక్కరు జాబులు చేసే మహిళలు అయితే ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆమె పేరేం పేరు ఉండే ఒక మహిళ ఆఫీసర్ పంచాయతీ సెక్రటరీని ఏమని మాట్లాడితే ఫోన్ చేస్తే యూజ్లెస్ ఫెలో అని మాట్లాడింది ఎంపీడీఓ అని అంటే అట్లా మాట్లాడవచ్చు ఒక ఎమ్మెల్సీ ఒక ఆఫీసర్ మొన్నటికి మొన్న వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళే రైతు వేదికలు అని పెట్టారు రైతు వేదికలు అని పెడితే ఏం చెప్పాలి రైతులకు ఉన్నటువంటి సమస్యలు చెప్తే వీళ్ళు తీర్చడం కోసం అని రైతు వేదికలు అని పెట్టారు అయితే ఈయన వాళ్ళు ఆ రైతులు వచ్చి మాకు రుణాలు రాలేదు లేకపోతే ఒడ్లు కొంటలేరు అని వాళ్ళు బాధలు చెప్తే ఆ రైతుని తిట్టింది నీకు రైతు బంధు పడతలేదా అని ఇక గలీజ్ మాటలు తిట్టింది
అంటే ఇట్లాంటి మాటలు తిట్టడం కోసమేనా ఇప్పుడు మనం ఇంత యావత్ తెలంగాణ ప్రజలందరం కూడా కష్టపడి ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ గారు ఏమన్నాడు బంగారు తెలంగాణ చేస్తానన్నాడు కానీ బంగారు తెలంగాణ చేయకపోతేమే కానీ మా హుజూరాబాద్ ప్రజలు మహిళలు కానీ ఎవరైనా కూడా ఒక షాపు నడుపుకునే అతను కూడా అంటుండు మేడం ఇదే గవర్నమెంట్ ఉంటే మాత్రం మేము ఈ షాప్ బంద్ చేసుకోవాలని చెప్తాం ఎందుకంటే ఆ షాప్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి పైసలు అడుగుతాడు ఈయన ఇసుక వాళ్ళ దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు 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 వసూలు చేస్తాడు రైస్ మిల్లుల దగ్గర పోయి డబ్బులు అడుగుతాడు ప్రతి ఇసుక వాళ్ళ దగ్గరనైతే రోజు నాకు రోజుకు 100,000 రూపాయలు ఇవ్వాలంటాడు అది అట్లాంటి డబ్బులకు వసూలు చేసుకునే బాపతి తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఇవాళ కేసీఆర్ గారు ఇట్లా వచ్చిన పైసలతోటి 100,000 కోట్లు సంపాదించి ఆ రోజు ఎవరైతే ఆయనకు ఆ కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీ ఉన్నాం రా అని చెప్పింది ఎవరు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు అంటే అంత ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చి ఇవాళ 20 కోట్లు పెట్టి చంపించుకోవడం కోసమేనా ఇవాళ ఉన్నది ప్రభుత్వం అంటే 20 కోట్లు పెట్టి చంపిస్తానంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎటువైపు పోతున్నట్టు మన ప్రజాస్వామ్యం అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా ఆ రోజు ఇట్లాంటి సంపితం బెదిరితం అంటే బెదిరేటోళ్ళం ఏం కాదు ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడే మమ్మల్ని నయీం అట్లాంటి వాళ్ళు ఫోన్లు చేసి నిన్ను చంపేస్తాం నువ్వు రేపు ఉండనే ఉండవు అని బెదిరించినాడే మేము భయపడకుండా ఉద్యమం చేసి మేము తెలంగాణ కాజు కోసం ఉన్న వాళ్ళం ఏదైతే అదైతుందని ఉద్యమం చేసినటువంటి వ్యక్తులం మేము ఇవాళ ఈ ఎమ్మెల్సీ తోటి 20 కోట్లు ఇచ్చి చంపిస్తాం లేకపోతే ఇట్లా నలిచేస్తాను ఎమ్మెల్యే ఉంటాడనుకుంటున్నావా అని మాట్లాడతాడట ఆ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తాను అంటుండంటే ఎవరు అంటున్నట్టు ఎవరు చెప్పిస్తున్నట్టు కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన 100,000 కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ 1,00,000 రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీ ఉన్నారన్నట్టు ఎందుకంటే శిలాఫలకం ఉన్నదాన్నే గా అమరవీరుల స్థూపాన్నే శిలాఫలకం ఉందని జేసీపీ తోటి దీసేపించిందంటే రేపు మనిషిని కూడా 20 కోట్లు పెట్టి చంపడానికి రెడీ ఉన్నట్టే కదా అంటే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కాపాడుతుండ ఆయన ఈ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యంలో ఉన్నాడా లేకపోతే ఇంకా వేరే ఉన్నారు ఆయన ఇంకేమనుకోవాలి ఇప్పుడు ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ తెలంగాణకి ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరమా మనకు ఇప్పుడు మమ్మల్ని ఒకవేళ 20 కోట్లు పెట్టి చంపిస్తాడేమో కానీ ఆయనను రేపు మాత్రం తెలంగాణ ప్రజలందరూ 2023ల ప్రజలకు 20 కోట్లు అవసరం లేదు ఎందుకంటే 1 కోటి 1,00,000 రూపాయలు కూడా లేవు తెలంగాణ ప్రజల దగ్గర ఒక్కొక్కరి దగ్గర వాళ్ళకే ఇప్పుడు 1,50,000 ఒక్కొక్కరి మీద అప్పు చేసింది పైసలు లేవు కానీ 1 ఏళ్ళు చాలు తెలంగాణ ప్రజలకు 1 ఏళ్ళుతో చేసినటువంటి ఓట్లతోటి ఈయన రేపు భూస్థాప్తం చేయడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు మేము ఇట్లాంటివి చంపుతాడు ఈ చంపిస్తాడు బెదిరిస్తే అట్లా బెదిరేటోళ్ళం కాదు ఎందుకంటే మేము ఇంతకుముందు నుంచే మా నాలల కాలంలో నుంచే మేము ఉద్యమాలు చేసిన చరిత్రనటువంటి వ్యక్తులం మేము ఇక్కడి వరకు వచ్చినాం అంటే ఇట్లాంటి బెదిరించే వాళ్ళని మస్తు మందిని చూసినాం ఇట్లాంటి కేసీఆర్ గారులను కూడా చూసినాం ఎందుకంటే ఇట్లాంటి కేసీఆర్లు అట్లాంటి వాళ్ళు ఎన్ని రకాలు చేయాలనో మమ్మల్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిరో ఇప్పటికీ ఆర్థికంగా అయితే అసలు ఎంత ఇబ్బంది ఈయనకు రాజకీయంగా చూసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది చేయడం మొదలుపెట్టింది ఆర్థికంగా ఇబ్బంది మొదలుపెట్టినా కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే ప్రెస్ మీట్లో ఆర్థికంగా మొత్తం మాకు మొత్తం 100,000 అంతకుముందు 1,00,000 కోట్లు ఉండే ఈయన దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్కు 1,00,000 కోట్లు ఉన్నది ఇప్పుడు 1,00,000 2,00,000 కోట్లకు వచ్చినా కూడా మేము హ్యాపీగా ఉన్నాం ఎందుకంటావా ఇట్లాంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా రేపు మళ్ళీ ఇంతనే కష్టపడి ఈ కేసీఆర్ గారిని మాత్రం ఊడగొట్టేదాకా మాత్రం మేము ఊరుకో ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గుల చేత తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారు ఇవాళ వీళ్ళకు ఒకటే ఆన్సర్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఇవాళ 100,000 కోట్లు సంపాదించవచ్చు ఆయన మన దగ్గర పైసలు లేకపోవచ్చు ఒక ఓటు మాత్రం ఉన్నది మన దగ్గర ఒక గొప్ప ఆయుధం ఇంకొకటి కౌశిక్ రెడ్డి అంటే ఆయన ముదిరాజులను తిట్టిండు అంటే వాళ్ళు బీసీలనా
అంటే వాళ్ళ చిన్న కులం వాళ్ళన తిట్టింది ఇదంతా ఎవరు చేసిరు కేసీఆర్ గారు చెప్తనే ఆయన తిట్టిండు అంటే కేసీఆర్ గారికి చిన్న కులాల వాళ్ళు కనిపిస్తలేరు అన్నది మొన్న ఈ చిన్న కులాల వాళ్ళు ఉద్యమాలు చేసి నీకు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి నీ చేతిలో పెట్టి వాళ్ళు ఓట్లేస్తేనే నువ్వు మొన్న అదైన మంత్రి ముఖ్యమంత్రి అయిన రేపు చిన్న కులాల వాళ్ళ దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ ఆత్మ గౌరవం ఉంటది వాళ్ళ దగ్గర వాళ్ళు దేనికైనా పోరాడే శక్తి ఉంటది వాళ్ళ దగ్గర ఇప్పుడు నిన్న వారం 10 రోజుల నుంచి ముదిరాజు కులస్తులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారు ఆయన మీద మరి ఇట్లా చేస్తుండు అన్నప్పుడు నాకు కనీసం కేసీఆర్ గారు కళ్ళు తెరిచి చూసి ఆ ఎమ్మెల్సీ ఆయన కనీసం మరి సారీ చెప్పమని అన్న చెప్పిండా అంటే ఎన్నికల మొత్తం ఈయన ఉండే నడిపిస్తుంది కాబట్టి ఈ దొరలకు ఈ దొర అహంకారానికి ఈ చిన్న కులస్తులు ఏమవుతారంటే కనిపియరు వీళ్ళకి ఇప్పుడు రేపు ఎలక్షన్లు రాగానే ఏ కులం ఉంటే ఆ కులానికి నీకు మేకలు కొనిస్తా నీకు బర్రెలను కొనిస్తా నీకు సెల్లన్ పెట్టిస్తా నీకు కరెంట్ బిల్లు కట్టనియా ఇట్లాంటివన్నీ చెప్పుకొస్తాడు అన్నట్టు వీళ్ళు చిన్న కులాల వాళ్ళు కదా వీళ్ళకి పైసలు ఉండవు కదా నేను ఏం చెప్పినా వింటారని కానీ ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచిరు ఉద్యమం అప్పుడే తెరిచున్నారు ఈయన బంగారు తెలంగాణ చేస్తారేమో అనుకొని ఆశపడ్డారు కానీ బంగారు తెలంగాణ లేకపోగా ఈ కులాల పేరు మీద వేధించి ఆశ చూపించి ఆయన ఏమైనా ఓట్లప్పుడు పబ్బం కడుపుకుంటుండని తెలిసిపోయింది కాబట్టి ఈయన చెప్పే మాటలు రేపు ఎలక్షన్లో మాత్రం నమ్మరు అయినా కేసీఆర్ గారికి ఇంట్లో వాళ్ళ బిడ్డుంటుంది వాళ్ళ కోడలు ఉంటుంది వాళ్ళ మన్మరాళ్ళు అంద ఫ్యామిలీ అన్నప్పుడు అందరు ఉంటారు అట్లా అందరు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక మహిళలను ఇట్లా తిడుతున్నప్పుడు కొంచెమన్నా అయ్యో ఇట్లా మహిళలు మా ఇంట్లో కూడా ఉన్నారు కదా ఎవరైనా మహిళలే కదా అట్లా తిడితే బాగుండదని ఒకసారి కాకుండా ఒకసారి అన్న వార్నింగ్ ఇస్తే ఆయన అక్కడికే ఆగిపోతుండే నువ్వు నేను ఏమన్నా తిట్టుకో అని ఎందుకంటే కేవలం ఈటల రాజేందర్ గారి మీద కోపంతో ఈయన మీద ఉన్నటువంటి కసితోటి ఆ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా కూడా హుజురాబాద్ ప్రజలు గెలిపించారు కాబట్టి ఆ హుజురాబాద్ ప్రజల మీద కసి తీర్చుకోవడం తప్ప ఇంకొక కోణం లేదు కేసీఆర్ గారికి అదొకటే కోణం ఆయనకున్నది ఏమన్నది ఇటు ఆ కోపం అంతా తీసుకోవాలని చెప్పి ఇట్లనే ఇప్పుడు ఇవాళ ఇట్లనే ఊరుకుంటా పోతే పోలీసు వాళ్ళు చెప్పినా వినకపోతే కేసీఆర్ గారికి కూడా చెప్పినా ఇవన్నీ ఇప్పుడు ఇంత ధర్నాలు ఇవన్నీ చేసినా వినకపోతే ఇట్లాంటి సాడిస్టులు ఎమ్మెల్సీ అసలు ఈ నన్ను తిట్టే తిట్లల్లా డిక్షనరీలో ఎన్ని ఉంటాయో అన్ని తిట్టినా కూడా తక్కువనే ఆ కౌశిక్ రెడ్డి అంటోని ఆయన ఒక పిచ్చి కుక్క అనే అంటారు వాళ్ళు ఈ హుజురాబాద్ ప్రజలైతే గాయనేంది ఎలాగా పిచ్చి కుక్కగా పిచ్చి కుక్క గట్లే మొత్తుకుంటాడు అంటారు నేను బోర్డు అంటే అట్లా పిచ్చి కుక్క లేకనే మాట్లాడుతుంది ఆయన పేరు మర్చిపోయారు వాళ్ళు ఆయన నా పిచ్చి కుక్కనే అంటారు ఏమన్నా అంటే గట్లాంటి వాళ్ళని పెట్టి అట్లాంటి వాళ్ళతోటే మన కేసీఆర్ గారు గవర్నమెంట్ను నడిపిస్తారు ఇట్లాంటి శాడిస్టులను పెట్టుకొని నడిపిస్తే రేపు తెలంగాణ మహిళలందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటివి ఎవరితో ఎవరన్నా ఎవరు మాట్లాడినా కూడా మహిళలు మాత్రం ఊరుకోరు చెప్పుల దండలు వేసే తిప్పుతారు ఇంకొకసారి ఎప్పుడు చేసినా ఇట్లాంటివి ఎవరు చేసినా కూడా వీళ్ళు చర్య తీసుకోకపోతే ప్రజలే ఆ చట్టాలను తీసుకొని ప్రజలే వాళ్ళకి ఏం బుద్ధి చెప్పాలని చెప్తారు ఇప్పుడు చేస్తారు కదా ముదిరాజులందరూ పోలీస్ స్టేషన్లకు పోయి చెప్పారు ఏం చర్యలు తీసుకుంటలేరు వాళ్ళు ఎట్లాగ తీసుకోరని చెప్పి వీళ్ళే రోజు ఒక రకం ఎట్లా దోస్తే అట్లా ఏం రకం చెప్తే ఆ రకం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు రేపు ఇంకా పెద్ద ఎత్తున చేస్తారు ఇంకోసారి వినకపోతే ఊర్లో కూడా తిరగనియరు ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రెస్ మీటింగ్లు పెట్టి తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎక్కువ చేస్తారు అందుకే ఇప్పటికైనా ఇట్లాంటి శాడిస్టులకు మన ప్రభుత్వం పోలీసు వాళ్ళు కూడా ఇట్లాంటి శాడిస్టులకు పోలీసు వాళ్ళు మద్దతు ఉండకుండా ఉంటేనే ఆ పోలీసు వాళ్ళకు కొంచెమన్నా గౌరవం ఉంటుందని చెప్తున్నా పోలీసు వాళ్ళు కూడా
కనీసం కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకొని ఇట్లా చేస్తుండు అన్నన్న కనీసం చెప్పి మందలిస్తే మంచి ఉంటది పోలీస్ వాళ్ళ పని పోలీస్ వాళ్ళు చేస్తేనే ఆ పోలీస్ పదవికి వాల్యూ ఉంటది పోలీస్ స్టేషన్లకు వాల్యూ ఉంటది అని చెప్తున్న పోలీస్ వాళ్ళకి ఇప్పుడు సీవీఆర్ జీఎస్ఆర్ వాళ్ళను కొట్టిండు కొట్టిండు మొత్తం మళ్ళీ అవన్నీ మాట్లాడినాక కూడా అది ఫేక్ నేను మాట్లాడలేదన్నంటే వాళ్ళు మాట్లాడేటివి అయితేనేమో ఫేక్ వేరే వాళ్ళు ప్రజలు మాట్లాడేటివి అయితేనేమో కరెక్ట్ అయితే ఇది ఫేక్ నేను మాట్లాడింది కాదు ఈ వాయిస్ నాది కాదని చెప్తాడు आज ना कोट्टिंदी आ विजुअल अभी चूपस्तने कदाइना फेकनी कहींसम सारी चपमन इध फेक नारी चुना एम अर्धम अंके इवंटी रेप राबोये कल्ला यावत् तेलंगाना प्रजल गानी महिलल गुड़ा ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఎవరికైనా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవాల రక్షణ లేదు ఒక మహిళని ఏం తిట్టినా కూడా అంతక ముందు మా దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా పెద్ద ఏజ్ ఉన్నటువంటి దయాకర్రావు కూడా తిట్టితే కూడా పట్టించుకోలే ఏ మాత్రం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలే ఏం అనలేదు కాబట్టి రేపు రేపు ఇంకా ఇట్లాంటివి ఎక్కువ వస్తందుకు రావడానికి ఇట్లాంటివి అనడానికి మహిళలకు రక్షణ లేకుండా అవుతుంది కాబట్టి ఇట్లాంటి రక్షణ కోసం కావాలంటే రేపు వచ్చే ఎలక్షన్లల్ల ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టడమే ఈ కూలగొట్టాలంటే ఒక్క మహిళల చేతుల్లోనే ఉన్నది మహిళలందరూ తలుచుకుంటే గవర్నమెంట్ను కూలగొట్టొచ్చు ఇట్లాంటి దుర్మార్గులకు మళ్ళొకసారి బుద్ధి చెప్పాలంటే మహిళలే రేపు హుజరాబాద్ల ఇంకొకసారి ఇట్లాంటివి ఏం మాట్లాడినా ఇట్లాంటి శాడిస్టులు ఇట్లాంటి దుర్మార్గులు ఏం మాట్లాడినా కూడా చెప్పుల దండలు వేసి ఊరేగిస్తారు కాబట్టి ఇదంతా కూడా లాస్ట్కి ఏం ఇది ఒకటి మీకు ఒక కాపీ ఇస్తా అంటే ఇలా ఈ ఈ పిక్చర్లు చేసినవి చాలా ఉన్నాయి హైదరాబాద్ కాన్స్టెన్స్లా అంటే కేసులు పెట్టియడం వాళ్ళను అంటే చాలా చాలా రకాలు డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటివి చాలా అంటే రోజుకు రెండు మూడు అని ఉంటాయి వాళ్ళవి అందుకే ఇవన్నీ చెప్పడం కూడా కుదరదు కాబట్టి మీరు ఇదంతా ఒకటి కాపీ రెండు కాపీలు అట్లా తీసుకొని మీరు ఇవి మరి ఇట్లే అంటే టీవీలో వేస్తారా ఏం చేస్తారో ఇవైతే ఈ కాపీ ఇస్తాం మీకు ఒక్కొక్కటి ఈ కాపీ తీసుకోండి ఇంకొకసారి చెప్తున్నా కేసీఆర్ గారికి మా ఇంట్లో మా భర్త పైన కానీ నా పైన కానీ మా పిల్లల పైన కూడా ఒక్క రక్త బొట్టు పడినా కూడా దానికి కారణం కేసీఆర్ గారే ఉంటారు కేసీఆర్ గారే బాధ్యత వహించవలసి వస్తుంది రేపు ఆయనే చెప్పింది కదా జిఎస్ఆర్ నన్ను పట్టుకున్న ఆయన నన్ను 20 కోట్లు ఇచ్చి చంపేస్తాం రా మీ ఎమ్మెల్యే గారిని అని అన్నాడట ఇప్పుడు బీసీ నాయకుడు ఒకటి ఈటల రాజేందర్ గారు పేరుంటేనే అమరవీరుల స్థూపాన్ని ఇరగొట్టించిండంటే చంపేయడాన్ని ఎందుకు అనుకుంటారు శిలాపలకం మీద సారు పేరు ఉన్నది కాబట్టి అది తీసేసి కొత్తది పెట్టాలని అది అది ఉంచి కొత్తది పెట్టుకోవచ్చు కదా అంత పైసలు ఎక్కువ ఉంటే ఆ శిలాపలకం మీద ఈటల రాజేందర్ గారు పేరున్నది అది తీసేసి ఇంకోటి కొత్తది కట్టాలి అని జేసీపీ తోటి కూలగొట్టేసిండదు
అంటే గా శిలాపలకం ఉంటేనే ఊర్వలేని వాడు రేపు చంపిస్తాడు కూడా 20 కోట్లు పెట్టుతాడు 40 కోట్లు కూడా పెట్టి చంపిస్తాడు ఇంకేమన్నా అడిగేది ఉన్నాయా? మీరు ఏమన్నా అడిగితే అడగండి. ఇవో తెలంగాణ ప్రజలు అనుకుంటే ఏ పార్టీతోటైనా సాధ్యమైతే. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది? టిఆర్ఎస్ లో ప్రజలందరూ ఉండి ఓట్లేసి గెలిపి అంటే వచ్చిర్రు. అట్లా ఒక గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అనేది కాదు, ఏ ఓడగొట్టాలనుకుంటే ప్రజలు ఓడగొట్టేస్తారు. ఇప్పుడు ఒక పార్టీలు ఉన్నాం కదా, ఒక ఏ పార్టీలు లేకుంటే ఈ పార్టీకి వస్తారని అనుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్టీలు ఉన్నాం కదా. ఎందుకు సాధ్యం కాదంటారు? అట్లా ప్రచారాలు చాలా చేసుకుంటారు. అట్లంటే ఏ పార్టీలు ఉన్నా కూడా సంతోషంగా ఉంటారు, అసంతృప్తిగా ఉండరు. ఎందుకంటే ఏ పార్టీలు ఉన్నా అదే పని చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నా ప్రజలలో పోయి పని చేయవలసిందే కదా. ఈ పార్టీలలో ఉంటే ఈ ప్రజలు పని కాదు చేయొద్దు, ఈ పార్టీలు ఉంటే అనేది కాదు కదా. ఈ పార్టీలలో ఉన్నప్పుడే ప్రజలతోటి ప్రజలలో కలవాలి, ప్రజల మెప్పు పొందడమే రాజకీయ నాయకులది. ఏ పార్టీలు ఉన్నా అదే ప్రజలు ఉంటారు, వాళ్ళే మనుషులు ఉంటారు. ఇప్పుడు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు వేరే ప్రజలు, కాంగ్రెస్లు ఉన్నప్పుడు వేరే ప్రజలు, బీజేపీలు ఉన్న వేరే ప్రజలు ఉండరు కదా. వీళ్ళే అండ్లకు వస్తారు, వాళ్ళే ఇండ్లకు వస్తుంటారు కదా. ప్రజలే మళ్ళీ మనకు ఓట్లు ఇస్తారు కదా. ఇగో ప్రాధాన్యత అనేది ఎట్లా వస్తుంది? పబ్లిక్లోకి పోయినప్పుడు, పబ్లిక్ లేచినప్పుడు ప్రాధాన్యత వస్తుంది. ఇంకా ఎలక్షన్లే రాలే కదా. నడ్డా గారితో మాట్లాడినా, అమిత్ షా గారితో మాట్లాడినా కూడా ఏం సమాధానాలు వచ్చేటివి సార్ చెప్తారు. ఇదో మేము ఎప్పుడు కూడా పది ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు సార్. మేము ఎప్పుడు పదవి కోసం పాకులాడడం కానీ, పదవి కోసం కాళ్ళు మొక్కుడు కానీ, పదవి కోసం తల వంచుడు కానీ మా బ్లడ్లోనే లేదు. మాకు ఆ పదవులు కావాలని రాలే మేము. ఫస్ట్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తుందని వచ్చినాం మేము. మేము చేసినే చాలు. మొన్న మా హుజూరాబాద్ ప్రజలు గెలిపించిందే తెలంగాణ ప్రజలందరూ కూడా మా జన్మకు సాధ్యం అంటే చాలు అనుకున్నాం మేము. ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి పదవులు మాకు? అవి ఎవరైనా ఇవ్వచ్చు. గుట్టిగా అట్లా బయట వాళ్ళు అడిగితే కూడా అంటారు సార్ అని చెప్తారు మీలాంటి వాళ్ళకి. అది మీరు రాస్తారు. అవును, మరి ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అడుగుతారు. ఈటలకి మా గేట్ ముందలు ఉంటారు. ఈటలు రాజేంద్ర సార్, సార్ మా పార్టీ మారుతురట కదా అంటే ఉండొచ్చు సార్ అని అన్నా కదా, ఉండొచ్చు అట అని మీరు పెడతారు. అది ఎందుకు చెప్తలేరు? మీరు అడిగిరు ఎప్పుడన్నా గట్టిగా అంటే ఇట్లా కొట్టడమ్మా? ఎందుకు చెప్తలేరు? మొన్న చెప్పింది కదా, మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కదా. ఎంటి వీళ్ళ కూడా చెప్పిండు నేను పార్టీ మారతలేను అని. జమున గారు ఎప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాలకు రాదు.
పరోక్షంగానే రాజకీయాలు ఉంటుంది అంటే ఒక సార్ని ఒకరిని నడిపేయడానికి అంత. అంటే అది మా బ్లడ్లోనే ఉంది అప్పటి నుంచి కాబట్టి అట్లా సార్ని నడిపిస్తున్నాం.